తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలను విస్మరిస్తుందని సీపీఎం కార్యదర్శి గుడికందుల సత్యం అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు అందించాలని డిమాండ్ చేశారు. నిజమైన అభివృద్ధి అంటే ప్రజలందరికీ విద్య, వైద్యం, యువతకు ఉపాధి, పేదలందరికీ ఉండటానికి ఇల్లు, ఇంటి స్థలం వంటి సౌకర్యాలు కల్పించడమేనని చెప్పారు. రేషన్ కార్డులు ఉన్న వారికి ప్రభుత్వం పథకాలు వర్తింపజేయకుండా అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా సొంత ఇంటి స్థలాలు ఉన్న వారికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గుడికందుల సత్యంతో పాటు జిల్లా నాయకురాలు కోనేటి నాగమణి, నగర కమిటీ సభ్యులు కోంపల్లి సాగర్, పుల్లెల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.